हाय हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल दिस इज साई बसनी मी चुस्नार साई टेक रिव्यू यूट्यूब चैनल ईरोज टॉपिक वच्चर की चेस लेसन नंबर 5 की स्वागत ई चेस लेसन नंबर 5 लो नी कवर चेयबोतुन्नंटे अपसॉन गुरिंची कास्टिंग गुरिंची डीटेल गा एक्सप्लेन चेस्तानु दांतो पाटु ఈ రెండు చెస్ లాంగ్వేజ్ రూపంలో ఎలా రాసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ చెస్ లెసన్ నెంబర్ 4లో చెస్ లాంగ్వేజ్ గురించి ఎలా రాసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెస్ లెసన్ నెంబర్ 4 వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ ఐకార్డ్స్ లో పెడతాను, కింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇంకా టాపిక్ లోకి వెళ్దాం. ముందుగా క్యాస్లింగ్ గురించి తెలుసుకుందాం. ఈ క్యాస్లింగ్ గురించి తెలుసుకునే ముందు కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట, దాని గురించి కూడా తెలుసుకోవాలి. జస్ట్ ఇప్పుడు క్యాస్లింగ్ అనేది సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత కండిషన్ గురించి మాట్లాడతాను. ఓకే, ఇక్కడ క్యాస్టింగ్ ఎలా చేస్తారంటే జస్ట్ ఇక్కడ చూడండి, ఈ క్యాస్టింగ్ అనేది రాజుకి ఈయనకి మధ్యలో జరుగుతుంది అనమాట. జస్ట్ ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇక్కడ రాజు పొజిషన్ ఒరిజినల్ పొజిషన్ ఇక్కడ ఉంటాడు. జస్ట్ ఫస్ట్ నెక్స్ట్ స్టెప్ కాకుండా ఆ నెక్స్ట్ స్టెప్లో మూవ్ చేస్తారనమాట. ఇక్కడ ఏనుగు ఉంది కదా, ఏనుగుని ఇలా మూవ్ చేస్తుంది. జస్ట్ ఇది క్యాస్టింగ్ అనమాట. ఇది వన్ సైడ్, ఈ సైడ్లో క్యాస్టింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది వన్ సైడ్ అనమాట, ఇది రాజు సైడ్. ఆపోజిట్ సైడ్, ఇటు సైడ్ కూడా మనం అయితే క్యాస్టింగ్ చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇక్కడ వన్ స్టెప్ కదా, నెక్స్ట్ స్టెప్కి రాజు మూవ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఏను తీసుకొచ్చి ఇక్కడ పెడతాం, ఇది క్యాస్టింగ్. ఓకేనా, జస్ట్ క్యాస్టింగ్ అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు దాని కండిషన్స్ తెలుసుకుందాం. క్యాస్టింగ్ చేయాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, వాటి గురించి మాట్లాడతాను. ఓకే, ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి ఇక్కడ రాజు కనిపిస్తున్నాడు కదా, రాజు తన ఒరిజినల్ పొజిషన్లోనే ఉండాలి. ఓకేనా, ఇక్కడ ఉన్నారు ఏదైతే ఏనుగు, ఇటు సైడ్ క్యాస్టింగ్ చేస్తే ఈ ఏనుగు కూడా ఒరిజినల్ పొజిషన్లో ఉండాలి. రాజు ఒరిజినల్ పొజిషన్లో ఉండాలి, ఏనుగు ఒరిజినల్ పొజిషన్లో ఉంటే మాత్రమే క్యాస్టింగ్ చేసుకోగలుగుతాం. ఇటు సైడ్ అయినా అంతే, ఈ ఏనుగైనా ఒరిజినల్ పొజిషన్లో ఉండాలి, ఈ ఇక్కడ రాజు ఒరిజినల్ పొజిషన్లో ఉంటే మాత్రమే క్యాస్టింగ్ చేసుకోగలుగుతాం. క్లియర్ కట్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. దాంతోపాటు మీకు ఇంకో డౌట్ రావచ్చు, అంటే ఈ రాజు ఇక్కడికి వెళ్ళేసి మళ్ళీ బ్యాక్, అంటే తన ఈ పొజిషన్ ఇక్కడికి వెళ్ళేసి మళ్ళీ బ్యాక్ అయ్యాడు అనుకోండి, క్యాస్టింగ్ చేసుకోవచ్చా అని డౌట్ రావచ్చు. ఇలా మూవ్ అయినా కానీ క్యాస్టింగ్ చేసుకోలేము. ఓకేనా, ఇన్కేస్ ఏనుగు ఇలా మూవ్ అయ్యి ఈ లొకేషన్ నుంచి ఈ లొకేషన్ మూవ్ అయ్యి మళ్ళీ బ్యాక్ అయింది అనుకున్నాం, అంటే ఒరిజినల్ పొజిషన్ నుంచి మూవ్ అయ్యి ఇక్కడికి మళ్ళీ బ్యాక్ అయింది, అయినా కానీ క్యాస్టింగ్ చేసుకోలేము. ఓకే, క్లియర్ కట్ ఐడియా వచ్చింది. ఇది ఫస్ట్ కండిషన్, రాజు ఒరిజినల్ పొజిషన్లో ఉండాలి, ఏనుగు ఒరిజినల్ పొజిషన్లో ఉంటే మాత్రం క్యాస్టింగ్ చేసుకోగలుగుతాం. ఓకే, ఫస్ట్ కండిషన్ అయితే మీకు క్లారిటీ వచ్చింది. సెకండ్ కండిషన్, ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ స్లాట్, ఇప్పుడు ఇటు సైడ్ క్యాస్టింగ్ చేసుకుందాం అనుకున్నాం, ఇక్కడ ఏ పీస్ ఉండకూడదు, ఇక్కడ ఈ బాక్సెస్లో ఈ మూడు బాక్సులో ఏ పీస్ లేకపోతే మాత్రమే క్యాస్టింగ్ చేసుకోగలుగుతాం. ఓకేనా, ఇక్కడ పీసెస్ ఏమైనా ఉంటే క్యాస్టింగ్ చేసుకోలేము. ఇంకేస్ ఇటు సైడ్ అయినా అంతే, ఇక్కడ ఈ రెండు బాక్సెస్లో మనకి ఎటువంటి పీసెస్ లేకపోతే మాత్రమే ఇటు సైడ్ కూడా క్యాస్టింగ్ చేసుకోగలుగుతాం, లేదంటారా మనం క్యాస్టింగ్ చేసుకోలేము. ఓకేనా, ఇది సెకండ్ కండిషన్ అన్నమాట. ఇక థర్డ్ కండిషన్ గురించి మాట్లాడుకుందాం. థర్డ్ కండిషన్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను, జస్ట్ ఇక్కడ మంత్రిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇక్కడ చూడండి, మంత్రి డైరెక్ట్గా రాజు చెక్ పెట్టాడు, కాబట్టి ఇక్కడ కూడా క్యాస్టింగ్ చేసుకోలేదు. ఓకేనా, నెక్స్ట్ చూపించడం కోసమే పెడుతున్నాను, ఇక్కడ ఇక్కడ పెట్టాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ స్లాట్ బ్లాక్ అయింది, అంటే ఈ సెక్యూటం వచ్చేసరికి ఈ స్లాట్ను బ్లాక్ చేసింది. మనం క్యాస్టింగ్ ఎక్కడ చేస్తాం, ఈ ఏరియాలోనే కదా. ఆల్రెడీ ఇక్కడ నుంచి చూడండి, సెక్యూటం అనేది ఇక్కడ టార్గెట్ చేసింది ఈ బాక్స్ని, కాబట్టి మనం క్యాస్టింగ్ చేసుకోలేమన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాస్టింగ్ జరగదు, ఎందుకంటే ఇక్కడ సెక్యూటం కూడా ఈ ఏరియాని టార్గెట్ చేసింది, కాబట్టి ఇటు సైడ్ క్యాస్టింగ్ చేసుకోలేం. ఇటు సైడ్ మళ్ళీ క్యాస్టింగ్ చేసుకోవచ్చండి, ఎందుకంటే ఇక్కడ ఈ రెండు బాక్సెస్ని ఎటువంటి టార్గెట్ చేయకూడదు కూడా. అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడైతే క్యాస్టింగ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఏ బాక్స్ని టార్గెట్ చేయట్లేదు. ఇక్కడ సెక్యూటం అయితే ఇక్కడ టార్గెట్ చేయట్లేదు, ఈ బాక్స్ని ఈ డెస్టినేషన్ అయితే టార్గెట్ చేయట్లేదు, కాబట్టి ఇటు సైడ్ క్యాస్టింగ్ చేసుకోగలుగుతాం. ఇన్కేస్ ఇక్కడ చూపిస్తాను, ఇక్కడ చూడండి, ఇంకొక ఈ సిపాయిని ఇక్కడ అడ్డం పెట్టాను, అడ్డం పెట్టిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఏదో మూవ్ చేసి అనుకున్నాం, ఇప్పుడు క్యాస్టింగ్ చేసుకోగలుగుతాం. చూడండి, ఇక్కడ చూడండి, ఎందుకంటే ఈ బాక్స్ని టార్గెట్ చేయలేదు, మన పీస్ అడ్డం ఉంది, బ్లాక్ చేసింది ఇక్కడ టార్గెట్ని, కాబట్టి మనం క్యాస్టింగ్ చేసుకోగలుగుతాం. ఓకేనా, ఇక్కడ ఈ ఏరియాని టార్గెట్ చేశారనుకోండి, ఇటు సైడ్ క్యాస్టింగ్ చేసుకోలేం, ఇటు సైడ్ చేసుకోవాలి. ఈ ఏరియాని టార్గెట్ చేశారు, ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చూసినా, ఈ స్పాట్ని బ్లాక్ చేసింది చూడండి ఇక్కడ, కాబట్టి ఇటు సైడ్ మనం క్యాస్టింగ్ చేసుకోలేం. ఇటు సైడ్ చేసుకోగలుగుతామంటే ఇటు సైడ్ చూడండి, మంత్రి స్ట్రైట్ ప్లస్ క్రాస్ కూడా
టార్గెట్ చేయగలుగుతాడు కాబట్టి క్రాస్లో కూడా ఇక్కడ బ్లాక్ అవుతుంది కాబట్టి ఇటు సైడ్ కూడా క్యాస్టింగ్ చేస్తుంది ఇటు చేసుకోలేము ఇటు చేసుకోలేము ఎందుకంటే ఈ బ్లాక్ ఏరియాని టార్గెట్ చేస్తారు ఈ బ్లాక్ ఏరియాని టార్గెట్ అవుతుంది అంటే ఈ దీని అంతా చూడండి ఇక్కడ ఇక్కడ దాకా పవర్ అనేది వస్తుంది కదా మంత్రిది ఈ మంత్రిది ఇక్కడ దాకా మంత్రిది ఇక్కడ దాకా పవర్ వస్తుంది కాబట్టి ఈ ఏరియాలో క్యాస్టింగ్ చేసుకోలేము క్లియర్ కట్ ఐడియా వస్తుంది క్యాస్టింగ్ గురించి ఇప్పుడు చెస్ లాంగ్వేజ్లో క్యాస్టింగ్ ఎలా రాసుకుంటారని చూపిస్తాను ఇక్కడ చూడండి ఇదిగోండి ఇక్కడ జీరో జీరో అనుకోవచ్చు ఓ అనుకోవచ్చు ఓ డాష్ ఓ అనుకుంటారు లేదా జీరో డాష్ జీరో ఎనీథింగ్ ఇక్కడ చూడండి ఓ డాష్ ఓ ఓకేనా ఇక్కడ ఓ డాష్ ఓ డాష్ ఓ ఇలా ఎందుకు రాసుకున్నాం ఇలా ఎందుకు రాసుకున్నాం ఇక్కడ ఇది 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 వచ్చేసరికి దీనికోసం రాసుకుంటాం ఇప్పుడు ఇప్పుడు చూపించే దానికోసం రాసుకుంటాం చూడండి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఈ సైడ్ చేస్తే ఎందుకంటే ఇక్కడ చూడండి ఇది దీనికి దీనికి రాజుకి మంత్రికి సారీ రాజుకి ఈయనకి మధ్యలో ఎంత ఎన్ని బాక్సెస్ ఖాళీ ఉన్నాయి రెండు అందుకని రెండు రాసుకున్నాం ఇటు సైడ్ క్యాస్టింగ్ చేస్తే ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు మూడు బాక్సెస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి మూడు హోల్ రాసుకున్నాం ఇటు సైడ్ క్యాస్టింగ్ చేసుకునేటప్పుడు ఇలా రాసుకుంటాం అన్నమాట మూడు హోల్ ఓకే క్యాస్టింగ్ గురించి క్లియర్ కట్ ఐడియా వచ్చింది అనుకుంటాను నెక్స్ట్ అపసాన్ గురించి మాట్లాడుకుందాం మాట్లాడుకునే ముందు ఇక్కడ ఈ చెస్ బోర్డ్ చూస్తే మీకు చాలా మంచి క్వాలిటీలో కనిపిస్తుంది ఈ చెస్ బోర్డ్ వచ్చేసరికి మనకి పారామౌంట్ డీల్స్ వాళ్ళు అయితే ఇది ప్రొవైడ్ చేస్తారు దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ చూడకపోతే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారు వెళ్ళి చూడండి ఈ చెస్ బోర్డ్ మంచి క్వాలిటీ అయితే ఉందన్నమాట ఇంకా టాపిక్లోకి వెళ్దాం ముందుగా అపసాన్ రూల్ గురించి చూపిస్తాను చూపించిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి జస్ట్ ఫస్ట్ సిపాయ్ అనేది సింగిల్ స్టెప్ అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ ఫస్ట్ మూవ్ చేసేటప్పుడు స్టార్టింగ్ పాయింట్లో సింగిల్ ఎక్కడైనా వేసుకోవచ్చు నెక్స్ట్ బాక్స్కి అయినా వేసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ దానికి ఇస్తాను ఇక్కడ చూడండి ఇది ఈ పీస్ని క్యాప్చర్ చేస్తుంది చూడండి ఇలా క్యాప్చర్ చేసుకోవచ్చు ఇది అపసాన్ రూల్ దీని గురించి డీటెయిల్గా ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది బ్యాక్ పెడదాం జస్ట్ యాజువల్ పొజిషన్ సెట్ చేశాను గేమ్స్ చెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ రూల్స్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ కూడా సింగిల్ స్టెప్పే మూవ్ అని చెప్పానమాట ఇక్కడ ఏమవుతుందంటే మధ్యలో అంటే గేమ్ కొన్ని రోజులు ఆడిన తర్వాత ఇది కొద్దిగా డిలే అవుతుంది ఫస్ట్ స్టెప్ ఒకటే మూవ్ చేస్తుంటే గేమ్ అనేది లేట్ అవుతుంది అని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్లో రెండు స్టెప్స్ వేసుకునే ఆప్షన్ తీసుకొచ్చారు అప్పుడే అపసాన్ రూల్ గురించి తీసుకొచ్చానమాట ఇక్కడ నువ్వు రెండు స్టెప్స్ వేసుకున్నా అపోనెంట్ ఏదైతే ఆపోజిట్ ఉన్న పీస్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది బ్రౌన్ పీస్ కదా అపోనెంట్ ఏమనుకుంటారంటే ఇక్కడ సింగిల్ స్టెప్పే మూవ్ అయింది అనుకుంటాడు అనుకుని ఏంటంటే క్యాప్చర్ చేసుకోవచ్చు ఇది అపసాన్ రూల్ కండిషన్ బేస్ చేసుకొని చేసుకోవచ్చు నువ్వు డబల్ స్టెప్ వేసుకున్నా అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వేసుకున్నా ఏదైతే అపోనెంట్ ఏమనుకుంటారంటే ఇక్కడ సింగిల్ స్టెప్ మూవ్ చేశారా అనుకోవచ్చు అనుకొని ఇక్కడ క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా తన ఇష్టం అనమాట లేకపోతే వదిలిపెట్టవచ్చు అది మన చాయిస్ ఇన్కేస్ క్యాప్చర్ చేయాలనుకుంటే చేసుకుంటాం ఇలా ఓకేనా క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను ఇది అపసాన్ రూల్ అండి ఇంకా నెక్స్ట్ ఇది చెస్ లాంగ్వేజ్ రూపంలో ఎలా రాసుకుంటాం ఇది కూడా డౌట్ రావచ్చు అపసాన్ రూల్ కాబట్టి కొద్ది క్వశ్చన్ మార్క్ మీకు డౌట్ రావచ్చు జస్ట్ ఇప్పుడు చూస్తున్నాం మళ్ళీ ఎగ్జాంపుల్ ఇలా కదా మనం క్యాప్చర్ చేసింది ఫస్ట్ ఇక్కడ అంటే ఇంకా క్యాప్చర్ అయింది కదా ఫస్ట్ దీని డెస్ ఇక్కడ పాయింట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇది డి ఇంటూ ఇదేంది C3 జస్ట్ అంతేనమాట డి ఇంటూ C3 ఓకేనా మీకు క్లియర్ ఐడియా వచ్చింది ఇది ఎలా రాసుకోవాలి చెస్ లాంగ్వేజ్ రూపంలో అంటే జస్ట్ ఇక్కడ ఈ పీసీ ఇలా మూవ్ చేసి ఇలా క్యాప్చర్ చేశారు కాబట్టి దీన్ని ఎలా రాసుకుంటున్నామంటే చూస్తున్నాను డి ఇంటూ C3 అండి ఇక్కడ చూడండి డి ఇంటూ C3 ఓకేనా ఇది వచ్చరికి ఏ పాయింట్లో ఉంది డి ఇది చూడండి ఇది డిఏ కదా ఇక్కడ డి ఇంటూ ఎక్కడ ఇది C3ఏ కదా ఎక్కడ ఏ డెస్టినేషన్లో క్యాప్చర్ చేసింది ఇక్కడ C3 ఇక్కడే ఉండదని ఊహించుకుంటాం మనం అప్సాన్ రూల్ ప్రకారం కాబట్టి ఇక్కడ సి చూడండి ఇక్కడ C3 ఓకేనా సి ఇక్కడ ఏం ఎలా రాసుకున్నాం డి ఇంటూ C3 ఇది చెస్ లాంగ్వేజ్ రూపంలో రాసుకోవటం దీంతో పాటు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇక్కడ చెప్పాలి ఇక్కడ ఏంటంటే ఎవ్రీ మండే మేము అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తాను మీరు జస్ట్ మన ఎవ్రీ మండే ఈవినింగ్ 8 to 9 మధ్యలో ఒకసారి వచ్చి మన ఛానల్ విజిట్ అవ్వండి ఎందుకంటే నోటిఫికేషన్ అందరికి రావట్లేదు ఖచ్చితంగా ఎవ్రీ మండే ఒక చెస్ వీడియో అయితే మన ఛానల్ నుంచి అయితే వస్తుంది వీడియో అయితే ఇంతే గైస్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అందించాలనుకున్నాను వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్